హుజూర్నగర్ ఉప ఎన్నికల పోటీకి బీజేపీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. తొలుత శ్రీకళారెడ్డిని అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం ప్రకటించినట్లు వార్తలొచ్చినా అనూహ్యంగా ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో బీజేపీ మళ్లీ అభ్యర్థిని వెతికే పనిలో పడింది. అయితే నియోజకవర్గంలో పార్టీ పటిష్టంగా లేకున్నా టికెట్ ఆశావాహులు మాత్రం చాలా మందే ఉన్నారు. రేసులో తొలుత శ్రీకళారెడ్డి ఉన్నా ఆమెతో పాటుగా జిల్లేపల్లి వెంకటేశ్వరరావు, బొబ్బా భాగ్యారెడ్డి, ఎన్ఆర్ఐ కోట అప్పిరెడ్డి, కోట రామారావు ఉన్నారు. అయితే గురువారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం కోట రామారావును హుజూర్నగర్ అభ్యర్థిగా ఎంపిక చేసింది. కాగా టీఆర్ఎస్, కాంగ్రెస్ తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించడం జరిగింది. టీఆర్ఎస్ నుంచి సానంపూడి సాయిరెడ్డి, కాంగ్రెస్ నుంచి పద్మావతి రెడ్డి బరిలోకి దిగుతున్నారు. నామినేషన్లకు ఈ నెల 30 వరకు గడువు ఉంది. అక్టోబర్ 21న పోలింగ్ జరిగి అదే నెల 24న ఫలితాలు విడుదల కానున్నాయి. ఇక ఇప్పటి వరకు ద్విముఖ పోరు కాస్త బీజేపీ ఎంట్రీతో, అది కాస్త త్రిముఖ పోరుగా మారింది. అయితే పోటీలో ఎవరు నెగ్గుతారన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. అంతేకాదు గత 3 పర్యాయాలుగా హ్యాట్రిక్ సాధించిన కాంగ్రెస్ కు చెక్ పెట్టే యోచనలో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్లాన్ వేస్తోంది. ఎలాగైనా ఇక్కడ గెలిచి బాగా వేయాలని చూస్తోంది. అయితే కాంగ్రెస్ కు ఇది సిట్టింగ్ స్థానం కావడంతో కాంగ్రెస్ కి ఇది కఠిన పరీక్షగా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా మళ్లీ ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చూస్తోంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కమలదళం కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే సీటును గెలుచుకోగలిగింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనైనా హుజూర్నగర్ లో పోటీ చేసి గెలవడానికి తీవ్ర కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ త్రిముఖ పోరులో ఎవరు పైచే సాధిస్తారో, రామారావు ఏం చేస్తారో వేచి చూడాలి.